హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొన్ని జుట్టుకు సంబంధించిన సమస్యల గురించి, అంటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, దానికి నివారణ ఏ విధంగా చేసుకుంటే సమస్యకి సమాధానం దొరుకుతుంది అని తెలుసుకోవాలని ప్రయత్నం చేశానండి. దాని ఫలితమే ఈ హెల్త్ టిప్స్. సరే, హెల్త్ ప్రాబ్లమ్స్ మామూలుగా ఆరోగ్యం మీద కాకుండా జుట్టు మీద కూడా ఉంటాయండి. దీనికి ప్రధాన కారణం థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా జుట్టు రాలిపోతుందండి, ఊడిపోతుందండి. అయితే డాండ్రఫ్ ఉండడం వల్ల జుట్టు ఊడిపోతుంది, అలాగే హెరిడిటీ వల్ల జుట్టు ఊడిపోతుంది. హెయిర్ డైల్ వల్ల కూడా, ఈ హెయిర్ డైలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా జుట్టు ఊడిపోతుందండి. దీనికి రెమెడీలు ఏమిటి అంటే, కొబ్బరి నూనెలో కొన్ని ఆకులు వేసి కాస్తే ఈ జుట్టు సమస్యలు తగ్గుతుందండి. ఏమేమి ఆకులు వేయచ్చు అంటే, వేపాకు, కరివేపాకు, మందారాకు, గోరింటాకు, మరువం, మెంతులు, అలోవీరా, మరక్కాచి ఆ కొబ్బరి నూనెలో వేసేసి బాగా దాన్ని పిసికి ఒక 4 గంటలు నానబెట్టి ఆ తర్వాత దాన్ని సన్నపు సెగను కాసినట్లయితే ఆ సన్నపు సెగకి మెల్లగా మరిగి 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 ఎలా అవ్వాలంటే దాంట్లోంచి శబ్దం అనేది రాకూడదండి, అంతలాగా మరిగిపోవాలి. అలా మరిగిన తర్వాతే ఆకులు మాడిపోతాయండి. మాడిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ఆకుల్లో ఉన్న సారం అంతా కొబ్బరి నూనెలోకి దిగుతుంది. అలా దిగినట్లయితే ఆ నూనె బాగా కాగుతుంది కదా, చద్ది వాసన రాదండి, లేదంటే సరిగా కాయకపోతే చద్ది వాసన వస్తుంది. అందుకని శుభ్రంగా బాగా మరక కాచి నెయ్యిలో మనం నెయ్యి ఎలా కాస్తే నిశ్శబ్దమైన తర్వాత ఆపేస్తాము, అలాగే ఇది కూడానండి. ఆ తర్వాత మెల్లగా చల్లార్చిన తర్వాత వడగట్టి చల్లార్చి వడగట్టేసిన తర్వాత రెగ్యులర్గా, అంటే బాటిల్లో పోసుకుని రోజు రెగ్యులర్గా పొద్దున సాయంకాలం వీలున్నప్పుడల్లా తలకి మర్దనం చేస్తూ ఉంటే తలలో ఉన్న సమస్యలు, జుట్టు ఊడిపోవడం, తల వెంట్రుకలు రాలిపోవడం, తర్వాత దురద రావడం, పెయిన్, గొరుగుడు ఇలాంటి వాటి అన్నిటికి కూడా సమాధానం చెప్తుంది. ఇక ప్రతిరోజు పొన్నగడ్డ ఎక్కుతున్నాం అంటే కష్టమండి, దొరుకుతుంది దొరకకపోతుంది. అలా కాకుండా ఆ పొన్నగంటాకును తీసుకొచ్చి శుభ్రంగా బాగు చేసి కడిగి ఆరబెట్టి ఇంటి నీడబట్టును ఆరబెడితే 2-3 రోజులకి ఆరిపోతుందండి. ఆ ఆరిపోయిన తర్వాత పొడిని చేసుకుని, ఆ పొడిని ఏం చేయాలంటే ధనియాల కారపొడిలాగా చేసుకోవచ్చు అండి, కారపొడిలా చేసుకోవచ్చు. లేదు అంటే ఆ పొడిని రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యానికి, కంటికి చాలా మేలు చేస్తుందండి. అదేమిటి అంటే, ఆ పొడిని కూరల్లో వేసేయడం, కరివేపాకు పొడిలాగా వేసేస్తూ ఉంటే ఈ కంటికి సంబంధించిన కళ్ళు లాగడం, నొప్పులు, వాపులు, ఇలాంటి లోపల లోపల ఉన్న సమస్యలన్నీ నివారణ జరుగుతుందండి. ఆ తర్వాత అందుకే ఇది పోయిని కంటి కూర అంటే పొన్నగంటి కూర అంటారండి. జుట్టు బాగా ఎదగాలంటే పొన్నగంటి కూర కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. పొన్నగంటి ఆకు, గుంటకరకర ఆకు మనకన్నీ మార్కెట్లో దొరుకుతాయండి. ఈ 2 ఆకులను తీసుకొచ్చి, అంటే 2 ఆకులు అంటే 2 ఆకులు కాదండి, 2 గట్లో 3 గట్లో మనకి దొరికినంత తెచ్చుకుని శుభ్రంగా దాన్ని రసం తీసి మిక్సీ పట్టి బాగు చేసిన తర్వాత కడిగేసి మిక్సీ పట్టేసి తర్వాత రసం తీసి వడగట్టి ఆ వడగట్టిన రసాన్ని కొబ్బరి నూనెలో వేసి కాసి నెయ్యిలా కాయాలండి. అంటే దాంట్లో శబ్దం ఆగిపోవాలి. అంతలా కాచిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి అంటే చక్కగా చల్లార్చేసి తలకి పట్టించినట్లయితే జుట్టు బాగా ఎదుగుతుందండి. ఇది ప్రాక్టికల్గా నిరూపితమైంది. పోషకాహారం లేని ఆహారం తీసుకున్నట్లయితే శరీరం బలహీన పడడంతో పాటు జుట్టుకు కూడా కావాల్సిన పోషకాలు అందక జుట్టు ఊడిపోతుందండి. ఎప్పుడైతే ఇలాంటి నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఫాలో అవుతారో తప్పకుండా జుట్టు బాగా ఎదగడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మల్టీవిటమిన్ ఆకు నేను పదే పదే చెప్తున్నాను, మల్టీవిటమిన్ ఆకు ఏదైతే ఉందో అది ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. విటమిన్స్ లోపం ఏదైనా ఉన్నా సరిదిద్దుతుంది. అందుకని ఆ మల్టీవిటమిన్ ప్లాంట్ తెచ్చి పెట్టుకోండి, రోజు టీలా కాచుకు తాగండి, కూరల్లో వేసుకోండి, పప్పులో వేసుకోండి, కరివేపాకులో వాడుకోండి అని చెప్పడానికి కారణం అది. తర్వాత ఈ సెల్ మెమరీ నిండిపోతేనండి, సెల్ పూర్తిగా పనిచేయడం మానేస్తుందండి. అందుకని వీళ్ళంత వరకు మెసేజెస్ని డిలీట్ చేసేయండి, ఎవరైనా ఏదైనా వీడియోలు పంపినా అవి చూడంగానే తీసేయండి. ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తేనే మెమరీ క్లియర్ ఉంటుంది. మెమరీకి ఈ మెమరీ ఎంత ఫ్రీ ఉంటుందో అప్పుడు ఫోన్ అంత స్పీడ్గా పనిచేస్తుందండి. తర్వాత ఒకవేళ ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా ఒకవేళ పోతే ఇబ్బంది అవ్వకుండా, ఈ ఫోన్ పాడైపోయినా లేదంటే ఫోన్ పోయినా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక చిన్న చిట్కానండి. ఏమిటంటే అది
ఫోన్ నెంబర్లు ఎవరి దగ్గర నుంచి అని తీసుకున్నప్పుడు మామూలుగా ఫోన్లోకి ఎక్కిస్తాం కదా, వీలు ఉన్నప్పుడల్లా పాత అనవసరమైనవన్నీ తీసేయండి, అలాగే అవసరమైనవన్నీ ఒక బుక్లో రాసి పెట్టుకుంటే ఫోన్ పోయినా లేకపోతే పాడైపోయినా రెండు రకాలుగాను మనకి సేఫ్ ఉంటుందండి. ఇక లేదు అంటే సెల్ పూర్తిగా పాడైపోయింది సడన్గా అనుకోండి, బ్యాకప్ తీసుకోమని చెప్పండి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుని మళ్ళీ మెమరీనిలో మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. ఒకవేళ గేమ్స్ ఆడుతుంటే గేమ్స్ వల్ల కూడా మెమరీకి బరువు అయిపోతుందండి, అందుకని గేమ్స్ ఒకవేళ ఆడితే అది ఆడిన వెంటనే దాని పని అయిపోగానే దాన్ని తీసేయండి, మళ్ళీ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండండి, అప్పుడే మెమరీ ఫ్రీగా ఉంటుంది, సెల్ కూడా బాగా పనిచేస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.